శివార్త మీ వార్త. అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో 28/10/2024 సోమవారం భక్తులు పెద్ద ఎత్తున మల్లయ్యకొండ ఎక్కి శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చన, ఆకుపూజలు నిర్వహించారు. ఇవో మునిరాజ ఆధ్వర్యంలో భక్తులకు కావలసిన ఏర్పాట్లను సమకూర్చారు. పూజారి ఈశ్వరప్ప స్వామి, సాయి పూజారి మల్లికార్జున స్వామి, రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట, ఇతర సిబ్బంది పాల్గొని భక్తులకు అన్ని వసతులు కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద ఎత్తున మల్లయ్యకొండపై తలనీలాలు సమర్పించారు. అన్నమయ్య జిల్లా ములకచూరు మండలం పాతకోటకు చెందిన కళాకారులు సోమవారం ఆలయంలో శివనామ సంకీర్తన ఆలపించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మల్లయ్యకొండలో పెద్ద ఎత్తున భక్తులు భగీరథ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి సంతానం లేని వారు చాలామంది స్వామివారి ముందు మోకరిల్లారు. వరపడి సంతానం ప్రసాదించమని వేడుకొని ప్రార్థించారు. మదనపల్లికి చెందిన అయ్యప్ప స్వాములు శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతకోట కళాకారులు శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Come on.